డిసెంబర్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ ఓం గురుబ్రహ్మా గురుదేవో గురుదేవేశర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురే నమ మారు శోభకృత నామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం శరదృత కార్తీకమాసం పక్షము కృష్ణపక్షం చవితి తిథి పునర్వసు నక్షత్రం శుక్రవారం చవితి మధ్యాహ్నం మూడున్నర వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదున్నర వరకు శుక్రవారం ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది బావ వరకు ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఈరోజు ఋషివ్యాఖ్యము కార్తీక మాసంలో ఇవాల్టి రోజున ఈ కార్తీక మాసంలో ప్రత్యేక యోగ అవయోగాలు ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఎవరు కూడా వీలైతే ఇది పాటించండి నాన్ వెజ్ తినకుండా ఉండాలి అంటే శాకాహారం భుజించాలి ఇది వ్యక్తిగత అభిప్రాయం మీ ఈ ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని మనసుకి బాధని తెచ్చే విధంగా ఉంటాయి నేను వాటి జోలికి వెళ్ళిన అవేవి చెప్పను అదంతా కూడా అయ్యా చేసుకోండి మంచిది చేసుకోకపోయినా ఇంకా మంచిది అంటే నేను ఎదురెళ్ళను పక్క నుంచి వెళ్ళిపోతాను నా ప్రచారము ప్రవచనము ఎలా ఉంటుందంటే ఇతరులకు వ్యతిరేకత భావాన్ని తెచ్చేటట్టుగా ఉండదు శాస్త్రము అన్నది కొన్ని పద్ధతులు చెప్తాను కొన్ని లౌకికంగా కొన్ని ఆచారం ఇవాళ ఆచారం మీరు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున శాకాహారం భుజించే ప్రయత్నం చేయండి కొంతమందికి ఒక సందేహం ఏంటంటే ఈ ఎగ్ అంటే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందికి వస్తుందా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సైన్స్ ప్రజలు అందరూ ఆమోదించకపోవచ్చు కానీ తప్పకుండా మన ఇప్పుడు మన అంతరాత్మ ఈ ఒక్కరోజు మనం ఈ ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే నష్టమేముంది తప్పకుండా ఈరోజు ఎగ్ కానీ లేదా ఇతర మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఇది వాళ్ళ పంచాంగం ముహూర్త బలం ఫస్ట్ డిసెంబర్ ఈరోజు ముహూర్త బలం ముహూర్త యోగము అన్నటువంటిది దీపారాధన ఫలితాన్ని ఇస్తుంది దీపారాధన ఫలితం ఎలా కలుగుతుంది కర్మ క్రతువు ద్వారా కలుగుతుంది కర్మక్రతువు అంటే ఆచరణ ఆచరణ అంటే ఆచరించడము అంటే చెయ్యటం తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దీపారాధన సాధ్యమైనంత వరకు చేయాలి ఇవాళ నేను ఒక ఫోటో చూశాను నాకు సునంద గారని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఉంటారు ఆవిడ ఆవిడ ఆచరించినటువంటి ఆ ఫోటో పంపించారు మా వాళ్ళకు ఎంత అందంగా అంటే ఒక అలంకరణ భక్తిలో నుంచి అలంకరణ వస్తుంది ఇప్పుడు పది కిలోల పూలు తెచ్చి పరమేశ్వరుని మీద పెట్టిన భక్తితో మనం చేసిన పూజ అందంగా కనపడుతుంది అలా నాకు అందులో ఆవిడ భక్తి కనపడింది తప్పకుండా దీపారాధన ఎంతో గొప్పది ఈరోజు సాయంత్రం ఆరు పది నుండి ఆరు గంటల పది నుండి ఏడు గంటల మధ్యలో యాభై ఉంది వాళ్ళ సమయం చెవితి బహుళ చవితి ఆరు పది నుండి ఏడు మధ్యలో కొబ్బరి నూనె వేసి అందులో కొంచెము పసుపు వేయండి కొంచెం అంటే మనము మజ్జిగన్నంలో ఉప్పు ఎంత వేసుకుంటాం అంత నూనె ఆ పసుపు వేసిన నూనె మొత్తం పచ్చగా అవ్వాలి అంతే తప్ప పసుపు అందులో భారీగా వేస్తే మళ్ళీ దీపం కొండెక్కిపోతుంది కాబట్టి చిటికెడు ముందుగా మూడు ఒత్తులు ఒక చేసి అందులో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించి వెలిగించిన తర్వాత ఆ చిటికటి పసుపు వేయండి అయితే ఇది పూజా మందిరంలో వెలిగించాలి చాలా 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 ఈ ముహూర్తం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజులో రోజంతా అదృష్ట సమయం ఉండదు ఆ కొద్ది సమయాన్ని మనం కొన్ని దేవత క్రతువులను ఆచరించడం ద్వారా పుణ్య ఫలితాన్ని పొందుతాం తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి దత్తార్పణ వస్తు యోగం ఈరోజు పునర్వసు నక్షత్రము ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక దానం చేయాలి ఏ దానాన్ని ఆచరించాలి అంటే కొన్ని దానాలు అత్యంత శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాయి అట్టి దానం ఒకటి ఉంది మనకు అది అందరూ చేయడానికి కుదరదు పునర్వసు నక్షత్రం వాళ్ళు చేస్తే వాళ్ళకు చాలా చాలా కలిసి వస్తుంది బ్రహ్మాండ బ్రహ్మాండ యోగాన్ని పొందుతారు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్న లక్ష్మీ ఆలయం లేదా దుర్గాదేవి ఆలయం లక్ష్మీదేవి కానీ లేదా దుర్గాదేవి కానీ ఆలయానికి వెళ్ళి ఒక కేజీ కుంకుమ దానం చేయండి డిసెంబర్ ఆరో తారీఖులోపు ఇవాళ ఒకటో తారీఖు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో తారీఖులోపు కేజీ కుంకుమ దానం చేయండి తప్పనిసరిగా పునర్వసు నక్షత్రం వాళ్ళు దానం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ నెల అంతా కూడా దారిద్ర్య దోషం పోతుంది దుర్గాదేవి ఆలయం లేదా లక్ష్మీదేవి ఆలయం వెళ్ళండి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఒక కేజీ కుంకుమ దానం చేయాలి పునర్వసు నక్షత్రం వాళ్ళు చేయలేకపోతే అంటే ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు లేదా వాళ్ళకి ఇవన్నీ నచ్చవు లేదా వాళ్ళు ఇవన్నీ నమ్మరు తల్లి లేదా తండ్రి ఓన్లీ జన్మనిచ్చిన వాళ్ళల్లో ఎవరైనా చేయవచ్చు మేనత్త బాబాయి పిన్ని అక్క తమ్ముడు ఎవ్వరూ పనికిరారు నక్షత్ర దానం మాత్రం తల్లి తండ్రి లేదా ఆ నక్షత్రం ఎవరిదో వాళ్ళు జై గురు దత్తాత్రేయ అదృష్టమైశ్వర్యం ఐశ్వర్యం డిసెంబర్ ఒకటో తారీఖు ఈరోజు అదృష్టమైశ్వర్యం ఈ అమ్మవారి యొక్క అనుగ్రహము పొందటము చాలా కష్టం ఒకటి పూర్వజన్మ సుకృతంతో పుట్టాలి ఈ పూర్వజన్మ సుకృతంతో పుట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కానీ మరి మనకు అది ఎలా తెలుస్తుంది రెండోది జాతకంలో దశమాధిపతి ధనాధిపతి యోగాలు ఉండాలి అది జాతకంలో లేదు మనం దరిద్రం అనుభవిస్తున్నాం లేదా అప్పులు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల ఇబ్బందులతో సమస్యలతో ఉన్నాం మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలగాలి ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి కొన్ని ముహూర్తాల్లో కొన్ని పరిహారాలు చేయమని ఋషులు మనకు అందించారు ప్రాయశ్చిత్తాలే ఇవాళ మనల్ని ఎంతో కాపాడుతున్నాయి కొన్ని పరిహారాలు మానవాళిని అంటే మనల్ని కాపాడుతాయి ఖచ్చితంగా అని నిర్ధారింపబడ్డాయి ఎలా సాధ్యము అంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి వలనే సాధ్యం మనకు ఈరోజు ఇవాళ ఉన్న ముహూర్తంలో ఏ పరిహారం చేయాలంటే ఇవాళ మనము వాడుతున్నటువంటి వస్త్రము ఏదైనా సరే మన ఇంట్లో మనం వాడుతుంటాం కదా పై వస్త్రం అంటే ఒక చీర కానీ చొక్కా కానీ లేదా చున్నీ పాత పడిపోయినటువంటిది ఏదైనా సరే తీసుకొని దాన్ని కాల్చాలి అగ్నికి ఆహుతి ఇవ్వాలంటే మనం వాడనటువంటిది మనకు ఉపయోగపడినటువంటిది కాల్చడం వల్ల తప్పేం లేదు రెండోది అది ఎలా ఎలా కాల్చాలి దాంట్లో అంటే ఆ వస్త్రం పైన ఇక్కడ దారిద్ర్య పీడలు పోవడానికి ఈరోజు చెవితి కాబట్టి ఆ వస్త్రం తీసుకొని ఒక తట్టెలో కానీ కుంపట్లో కానీ లేదా ఒక పెద్ద ప్లేట్లో కానీ ఆ వస్త్రాన్ని పెట్టుకొని దానిపైన నువ్వుల నూనె పోయండి ఎందుకంటే శని పీడ అంతా పోయేది నువ్వుల నూనె నువ్వుల నూనె వలన ఆ నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఆ నువ్వుల నూనె పోయండి ఓం శం శనిగ్రహాయ నమః నమ ఓం శం శనిగ్రహాయ నమ ఓం శం శనిగ్రహాయ నమ ఈ మంత్రం చదువుతూ నూనె పోయాలి ఏం చేయాలి ఈ మంత్రం చదువుతూ నూనె పోయాలి ఈ మంత్రము చదివి నూనె పోస్తాం కదా ఎన్నిసార్లు చదవాలి ఎనిమిది సార్లు ఎనిమిది అన్నది శని సంఖ్య ఎనిమిది అన్నది శని సంఖ్య అందుకే అష్టమి అన్నది దేనికి పనికిరాదు శుభ కార్యక్రమాలకు దేనికి కూడా అష్టమి అన్నది ఉపయోగంలో ఉండదు ఈ ఎనిమిది సార్లు ఆ వస్త్రం పైన ఆ నువ్వుల నూనె వేయండి వేశాక కర్పూరం పెట్టి వెలిగించి మొత్తం కాల్ చేయండి ఇదంతా కూడా ఇంటి బయట చేయాలి ఇంటి లోపల చేయకూడదు ఈ పరిహారాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి ముందు జాతకంలో ఉన్న శని దోషాలు గ్రహ దోషాలు ధనస్థాన దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఇవాళ ఆచరించండి కార్యసిద్ధి డిసెంబర్ ఒకటో తారీఖు దత్తార్పణం కార్యసిద్ధి మంత్రం ఇవాళ లేకపోవటం కొంచెం మనకు ఇబ్బందే ఈరోజు ముహూర్తంలో కార్యసిద్ధి మంత్రం అనేది అంటే ఏదో ఒక మంత్రం చదువుకోండి అని నేను ఏదో మాట చెప్పొచ్చు మీకు కానీ మన నమ్మకాలు చచ్చిపోతాయి అంటే ఇన్ని రోజులు మీరు నమ్మి నేను చెప్పిన మాటని బ్రహ్మవాక్కుగా అంటే సాక్షాత్తు ఆ దత్తుడే పలికిస్తున్నాడని నమ్మి చేస్తున్నారు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఏ ముహూర్తం పడితే ఆ ముహూర్తంలో నేను ఎప్పుడు ఇవ్వను ఇవాళ ఏ మంత్రము లేదు వీలైతే మీకు గతంలో ఇచ్చిన మంత్రాలు ఏవైనా ఉంటే చదువుకోండి కొన్ని పరిహారాలు గతంలో నేను ఇచ్చినవి చాలామందికి విపరీతంగా కలిసి వచ్చింది చాలా చాలా కలిసి వచ్చింది ఆ పరిహారాలు కలిసి రావడానికి ప్రధాన కారణం వాళ్ళ జాతకంలో ఏ దోషం ఉందో దానికి విరుగుడిచ్చాను అంటే తలనొప్పి ఉంది అని నాకు చెప్పినప్పుడు అది ఏ విధంగా ఏర్పడింది కంటి చూపు ద్వారా వచ్చే తలనొప్పి ఉంటుంది మైండ్ ద్వారా వచ్చే తలనొప్పి ఉంటుంది స్ట్రెస్ ద్వారా వచ్చే తలనొప్పి ఉంటుంది అలా దాన్ని కనుక్కొని దాన్ని బట్టి అద్దాలు ఇవ్వాలా స్కాన్ చేయాలా ఎక్స్రే తీయాలా లేదా మామూలుగా ఒక మాత్రిస్తే సరిపోతుందా అన్నది ఎలాగైతే మనకు డాక్టర్ చెప్తారో అలాగే ఇక్కడ మీకు మీ జాతకంలో ఉన్న దోషం ఏంటో తెలుసుకొని ఇచ్చిన పరిహారం చాలా కాపాడుతుంది నేను అందుకే ఎవరికైనా నేను మళ్ళీ చెప్పేది ఒకటి పిల్లల గురించి కానీ మీ గురించి కానీ ఏదైనా సమస్య అనిపిస్తే ముందు మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకానికి ఏ పరిహారమో నేను చెప్తాను అది చేయండి ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం దత్తార్పణమస్తు